చరిత్రను మొదలవలేదండి, తన నటన నేను ఫేస్ చేయటం, వాడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఫేస్ చేస్తూ వచ్చాను కాబట్టి ఇందులో నాకు ఆచార్యలో కొత్తగా అనిపించలేదు. జస్ట్ లైట్ సైడ్ ఆఫ్ ఇట్. చరణ్ని నేను ప్రతి మొట్టమొదటి సినిమా నుంచి కూడా చూస్తుంటాను. యాజ్ ఏ నాకున్న అబ్జర్వేషన్ కానివ్వండి, నాకున్న ఇంట్రెస్ట్ గురించి కానివ్వండి, ఎట్లా మోల్డ్ అవుతున్నాడు అనే దాని మీద నమ్మరు. ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ఒక పెర్ఫార్మెన్స్ సంబంధించి ఒక విషయంలో కూడా నేను తనకి సలహాలు ఇచ్చింది లేదు. ఒకసారి ఇలా చేస్తే బాగుంటుందని మీకు అప్రోప్రియేట్ అనిపించినట్లుగానే ఆయా సినిమాల్లో నాకు అనిపించవచ్చు, కానీ మనం చెబితే మనలాగా మోల్డ్ అవుతాడు. తను ఎవాల్వ్ అవటంలో ఎలా ఏది బాగుంది ఏది బాగలేదు తను తెలుసుకుని ఎవాల్వ్ అవటంలో ఒరిజినాలిటీ ఉంటుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది, అది మన బాధ్యత. ఆ రకంగా ఎప్పుడు చరణ్ నేను సలహాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక సీన్, శివగారు కూడా ఉన్నారు, ఆ సీన్ చేస్తున్నప్పుడు ఇద్దరం గ్లిజర్ని వేసుకోలేదు. తనకి ఫస్ట్ టైం నా గురించి తెలిసింది నేను ఎవరో, తను ఎవరో నాకు తెలుసు. ఇద్దరం ఫేస్ టు ఫేస్ పెద్ద అయిన తర్వాత ఎదురుపడ్డప్పుడు తను ఇచ్చిన హావభావాలు కానివ్వండి, దానికి నేను నటించాల్సిన అవసరం లేకుండా ఆ స్పందన వచ్చింది. ఆ స్పందన అంటే బాబు ఒక్క నిమిషం మీరు సరిగ్గా ఆయనకి అడ్డంగా ఉన్నారు. ఆ స్పందనకి నాకు నిజంగా అది నటిస్తూ అనిపించలేదు, నిజంగా ఫీల్ అయ్యాను. కంట్లో గ్లిజరల్ లేకుండా అలా జలజల రాలి, అలాంటి గుడ్ ఫీలింగ్ వచ్చిందంటే అవతల వాడు ముఖ కవళికలతో కాకుండా మనసుతో నటించాడు. ఆ రకంగా వెరీ ఇంప్రెసివ్. అవతల వాళ్ళ నటన బట్టి మన స్పందన ఉంటుందండి. నేను 100% జెన్యున్గా స్పందించానంటే అది నా గొప్పతనం కాదు, అవతల ఆర్టిస్టు. అక్కడ చరణ్ ఇది, అక్కడ నేను వెల్ మెచ్యూర్డ్, చాలా పరిణితి చెందాడు అని మాత్రం అనగలను.